విచేసింది వాళ్ళందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం ఇన్ని సినిమాలు ఇంత వరుసగా వస్తాయి అని నేను ఊహించలేదు. ఒకదాన్ని ప్రిపేర్ అయ్యి దాని నుంచి కోలుకునే లోపల ఇంకొకటి వస్తుంది, అది వస్తుంది అనే టైంలో అదే టైంలో ఇంకొకటి వస్తుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నా ఇన్ని సంవత్సరాల కృషి ఇప్పుడు ఒకేసారి ఇలా ఫలితం చూపించడం అన్నది చాలా ఒక అదృష్టంతో కూడిన విషయమే. సో చెప్పు 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 ఇంత తెలుగు అనేది సాహసమనే చెప్పు. ఏదో ఒకటి స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా, నాకు ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ తెలుగులో మాట్లాడడం. అది తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మనం స్టాండ్అవుట్ అవ్వచ్చు కాబట్టి నేను తీసేసుకుంటాను. కరెక్ట్. ఎస్. సో మా టీం గురించి అది ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి మా సినిమా గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికన్నా ముందు నేను పిలవగా ఆగు క్లైమాక్స్ ఏం చెప్పేకు. మొన్న ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే సినిమా గురించి చెప్పండి అంటే ఫస్ట్ సీన్ సెకండ్ సీన్ థర్డ్ సీన్ వరుసగా చెప్పేసింది. ఫస్ట్ ఫోర్ సీన్ చెప్పేసాని సీసీ లీక్స్ చార్నీ లీక్స్ అని చెప్పావు నువ్వు. సో ఈసారి ఓకే ఫస్ట్ అయితే నేను గెస్ట్తో స్టార్ట్ చేస్తా. నా ఏంది ఏ నా ఇష్టం అది ఏంటి ఆంధ్రాలో అంతే ఊరుగా. సో పిలవగానే నాకు ఒక మెమరబుల్ సినిమా ఒక మెమరబుల్ రోల్ ఎప్పటికీ ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక సినిమాలో నన్ను భాగంగా చేర్చినందుకు సందీప్ థ్యాంక్ యూ. నా ప్రతి సినిమాకి నీ ఒక ఏదో ఒక విధంగా నీదో ప్రెజెన్స్ ఉంటుంది, అది నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ మా సినిమాకి నువ్వు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా మాకు హెల్ప్ అవుతుంది, హెల్ప్ అయింది. నా కో యాక్టర్ నా ఫ్రెండ్ ఈరోజు నా గెస్ట్ మా గెస్ట్ విశ్వక్ సేన్ థ్యాంక్ యూ. యునో నన్ను ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సో నేను నా లైఫ్లో నా కెరియర్లో నేను ఏమైనా సంపాదించుకున్నాను అంటే కొంతమంది ఆడియన్స్ ప్రేమ, ఇలాంటి ఒక స్పెషల్ యునో కోవర్కర్స్ టర్న్ ఫ్రెండ్స్ టర్న్ ఫ్యామిలీ. సో ఆ విధంగా నేను చాలా యునో ఐ ఫీల్ అదృష్టం సంతోషం అన్ని. మా సినిమా గురించి వచ్చేస్తాను ఫస్ట్ లాస్ట్కి. సో ఏవం అనే సినిమా బేసిక్లీ నేను ఒక ఫీమేల్కి మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ చూసుకుంటున్నాను. ఒకసారి స్టోరీ అంతా మన చుట్టూ రివీల్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే టైంలోని ఈ స్టోరీ నవ్దీప్కి చెప్పినప్పుడు నవ్దీప్ ఈ కథ ఈ క్యారెక్టర్ చాందినికి బాగా సెట్ అవుద్దేమో బాగా ఆ క్యారెక్టర్ కొంచెం తనలాగే ఉంది అనేటప్పటికి ఆయన సినిమాలు అవి చూసి అబ్బే నాకేం అలా అనిపించట్లేదు అని దాని తర్వాత సరే ఇదంతా కాదు అమ్మ ఇంటర్వ్యూలు చూద్దామని చెప్పి మన ఇంటర్వ్యూలు చూశారు. అరే ఇదేగా సౌమ్య తినేగా మాకు కావాల్సిందని చెప్పి కాస్ట్ చేసుకున్నారు నన్ను. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇది అది అంటే అబ్బా అసలు గన్ను పట్టుకుని మనం వస్తే అందరు గడగడలు ఆడిపోతే కింద నుంచి ఒక ఎలివేషన్ షాట్ పైనుంచి ఒక ఎలివేషన్ షాట్ అసలు హీరో అయిపోవచ్చు అనుకుని వస్తే స్టార్టింగ్లో లేదమ్మా బాగా వల్నరబుల్ క్యారెక్టర్ సార్ 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 అని తిరుగుతూ ఉంటావు తర్వాత ఆరుకుంటుంది తర్వాత ఆరుకుంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చెప్పేసింది. అయ్యో ఇది ఏం చెప్తున్నావు బయటకు వచ్చేస్తుంది యాక్చువల్లీ అదేంటో కంట్రోల్ ఉండట్లేదు. ఈ మధ్య బాగా కంఫర్టబుల్ అయిపోయాను మీడియా ముందు జనాల ముందు స్టేజ్ల మీద, ముందు అసలు ఆ కంఫర్ట్ ఉండేది కాదు. సో ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆ కంఫర్ట్ బాగా ఎక్కువైపోయింది. మరి వరుసగా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సరే సరే ఈ సినిమా తప్పకుండా పాయింట్స్ బాగుంటాయి మీకు. తప్పకుండా జూన్ 14న వచ్చి థియేటర్స్లో ఈ సినిమా చూడండి. మీకు స్టేజ్ మీద ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందో దానికి ఒక రెట్టింపు ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో ఉంటుంది. ఓకే ప్లీజ్ డూ కమ్ వాచ్ యేవం ఆన్ జూన్ 14. ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను నన్ను ఊహించుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ.